ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తియుతుడైన దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి మేలు ఎన్నో మన ఎడల జరిగించుటకు విశ్వాసముతో కొనసాగుతున్నటువంటి మన జీవితాల్లో అత్యధికమైనటువంటి మేలు పొందుకుంటూ ఇంకా ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకున్నటకు ఎంతో ఆశ్చర్యమైన రీతిగా దేవుని యొక్క మాట మన కొరకు దిగొస్తూ మనతో మాట్లాడుతుంది. దేవాది దేవుడు ఈ దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరితో కూడా నిశ్చయముగా ఆయన మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. గత కాలంలో ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కదా. 100వ కీర్తనలో నుంచి శ్రేష్టమైనటువంటి విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ 100వ కీర్తన మొదటి చరణంలో ఉన్నటువంటి విషయాలు, దేశములారా యెహోవాను బట్టి ఉత్సాహధ్వని చేయండి అన్నట్లుగా ఉత్సాహముతో దేవుని లోకలైనటువంటి మేలు పొందుకున్నటువంటి ప్రజల వలె సమస్త దేశములన్నీ కూడా ఆశీర్వదకరంగా ఉండునట్లుగా దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నటువంటి వారి సంగతులు మనం తెలుసుకున్నటువంటి వారమై ఉన్నాం. అలాగే 2వ చరణాన్ని కూడా మనం ధ్యానం చేసినటువంటి వారమై ఉన్నాం. మనం ఎవరిని సేవించాలి? దేవాది దేవుడిని మనం సేవించేటువంటి ప్రజల వలె ఉండాలి. ఎవరి సన్నిధిలో మనం ఉండాలి? ఆయన సన్నిధిలో ఉంటే గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుందనే సంగతులు స్పష్టంగా అక్కడ ఆ 100వ కీర్తన 2వ చరణంలో కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత 3వ చరణంను కూడా మనం గత కాలంలో ఒకే ఒక మాటను మనం ధ్యానం చేసి ముందుకు వెళ్తున్నటువంటి వారమై ఉన్నాం. ఈరోజు సర్వశక్తియుతుడైన దేవాది దేవుడు ఆ వాక్య భాగంలో నుంచి మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ శ్రేష్టమైనటువంటి సంగతులన్నీ కూడా ఈ రోజున మనం గ్రహించుకుంటూ ఆత్మ సంగతమైనటువంటి మాటల చేత ఈరోజు మనం తృప్తిపరచబడినట్లుగా ఆ కృపగలటువంటి దేవాది దేవుడు మరోసారి మీతో ముచ్చటించుట ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మీరందరూ సిద్ధముగా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని దేవుని లేఖనాలు ఉన్నటువంటి ప్రతి మాటను మనం గ్రహించేటువంటి ప్రజల వలె ఉండాలి. కేవలము దేవుడు అలాగే రాసుకుంటూ వెళ్ళిపోలేదు, కానీ మానవ జీవితంలో అది మేలుకరంగా ఎట్లా మలచబడాలో, ఆ మేలును ప్రజలలా పొందుకోవాలో, ఆ మేలు పొందుకున్నటువంటి ప్రజలు సంపూర్ణులై దేవుని యొక్క సన్నిధిలో విశిష్టమైనటువంటి దేవుని యొక్క మహాకృపను పొందుకున్నటువంటి ప్రజల వలె సాగిపోనట్లుగా దేవాది దేవుడు ఆశ్చర్యరీతిగా మనతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మరోసారి ఆ 100వ కీర్తనలో ఉన్నటువంటి ఆ 3వ చరణాన్ని మనం కాస్తంత ధ్యానం చేసి ముందుకు వెళదాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే దేవుడన్న సంగతి మనం తెలుసుకున్నటువంటి ప్రజలమై ఉండాలి. దేవుడని మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడని, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడని, మన జీవితాలు ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు జరిగిస్తున్నటువంటి వాడు ఆయనేనన్న సంగతి మనం గ్రహించేటువంటి వారమై ఉండాలి. దేవుడు ఆయనేనని, ఆయనే సర్వశక్తి ఉన్నటువంటి వాడని, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి వాడని, సదాకాలం మనల్ని మన కుటుంబాన్ని పోషిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి ఉన్నటువంటి యేసయ్యని మనం గ్రహించేటువంటి వారమై ఉండాలి. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు కలుగు చేసినటువంటి రక్షణ చాలా గొప్పదై ఉన్నది. దేవాది దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మేలు చేత మానవుణ్ణి ఆశీర్వాదకరంగా ఉంచుటకు మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పాపముల నుంచి మనల్ని విడుదల చేసి ఆ గొప్ప రక్షణ ఆనందంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నీతి కలిగి యథార్థత కలిగి దేవుని ప్రేమించేటువంటి ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన మాట్లాడుతూ శ్రేష్టమైనటువంటి విషయాల చేత ముచ్చటిస్తూ ఏం చేస్తున్నాడంటే, మన బ్రతుకు జీవితాల్లో అంటే ఆత్మ నశించిపోతుండగా దీన్ని వెదకి రక్షించిన దేవుడై ఉన్నాడు ఆయన. అందుకే మనం దేవుడు ఎవరు, ఆయన మన కొరకు ఏం చేస్తాడు, అసలు మనకేమిస్తాడు, మన ఆత్మీయ జీవితానికి మన ఆత్మకు రక్షణ దేవుడు కలుగు చేసేటువంటి వాడిన సంగతి మనం తెలుసుకోవాలి. 98వ కీర్తన 3వ చరణంలో ఉన్నటువంటి ఆ 3వ లైన్ నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంటే చదువుదాం. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. మన దేవుడు కలుగు చేసినటువంటి రక్షణ వారు చూచి ఉన్నారన్నటువంటి మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఎవరు చూస్తున్నారంటే భూదిగంత నివాసులు అందరూ కూడా దేవుడు కలుగు చేసినటువంటి రక్షణ చూస్తున్నటువంటి వారై ఉన్నారు.
ప్రతి ఒక్కరూ కూడా దేవుని ద్వారా రక్షించబడినట్లుగా ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి ప్రజలుగా ఉండాలేసి దేవుని ఆశ. ఎందుకంటే దేవాది దేవుడు మానవ జీవితాల్లో మానవుడు నశించిపోతూ ఉండగా అటువంటి ఆ నరకాగ్నిలోంచి మానవుడిని దేవుడు విడిపించుటకు ఆత్మకు దేవుడు రక్షణ కలుగు చేసినటువంటి వాడైనాడు. ఈ రక్షణ ప్రతి ఒక్కరూ కూడా పొందుకునేటువంటి ప్రజల వలె ఉండాలన్న సంగతి కూడా మనం అక్కడ గమనించాలి. అదేవిధంగా 98వ కీర్తన 4వ చరణాన్ని కూడా మనం అక్కడ ధ్యానం చేద్దాం. యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. దేవుని సన్నిధిలో ఎంతకింత ఉత్సాహం కలిగినటువంటి ప్రజల వలె మనం ఉండాలి. ఎందుకు సంతోషించాలంటే దేవుడు మనకి రక్షణ కలుగు చేసినటువంటి వాడై ఉన్నాడు. దేవాది దేవుడు మనకి కలుగు చేసినటువంటి సంతోషాన్ని బట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడుతూ ఆయన నామాన్ని గణపరిచేటువంటి ప్రజల వలె ఉండగలిగితే అది ఎంతో గొప్ప మేలు మన జీవితంలో జరుగుతున్న సంగతి మనం గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనపక్షమై మన జీవితంలో నశించిపోతున్నటువంటి మానవ జీవితాలను వెదకి రక్షించి ఆ పరముందున్నటువంటి సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు రక్షణ కలుగు చేసిన వాడై ఉన్నాడు. ఈ రోజున ఒక మాట చెప్తాను, ఉల్లాసముతో సంతోషముతో దేవుని సన్నిధిలో దేవుడు కలుగు చేసినటువంటి ఉచితమైనటువంటి రక్షణ పొందుకోండి. ఎందుకంటే సర్వాధికారైనటువంటి దేవాది దేవుడు మానవ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పాపం నుంచి విడుదల కలుగుటకై ప్రభుని యేసుక్రీస్తు వారు చివరి రక్తపు బొట్టు వారు కూడా మన కొరకు చిందించినటువంటి వాడై ఉన్నాడు. ప్రభువు కార్చినటువంటి రక్తము ద్వారా మన జీవితాల్లో మన పాపముల నుంచి మనం విడుదల పొందుతున్నటువంటి వారమై ఉన్నాం. గత కాలంలో మనం ధ్యానం చేశాం, దేవుని సన్నిధికి ఏమి తీసుకొచ్చారు? పాపము నుంచి విడిపించబడినట్లుగా దేవుని సన్నిధికి ఏం తెచ్చారు? ఏమి తెస్తే దేవుడు ఎట్లా విడుదల చేశాడు? కానీ మానవ జీవితంలో ఎన్ని తెచ్చినా ఏం చేసినా ప్రయోజనకరంగా లేదని పరిశుద్ధాత్మ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య మన కొరకు దిగివచ్చి ఒకసారి ఆయన ప్రాణత్యాగము చేసి మన జీవితంలో ఒక గొప్ప విమోచన విడుదల కలుగు చేయటం ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. అందుకే దేవుని అందు కలిగినటువంటి సంతోషం, రోజునటువంటి గొప్ప ఆనందం మీ జీవితాల్లో కూడా కలుగునట్లుగా దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడన్న సంగతి కూడా మరోసారి మీరు గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనము జ్ఞానముతోనూ అన్ని విషయాల్లో పరిపూర్ణమైనటువంటి కృపగలటువంటి ఆ మార్గములో సేదతీరుతూ మనం నడిచేటువంటి ప్రజలమై ఉండాలి. మనం దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రజలమై ఉండాలి. దేవుడు మనకేమిస్తున్నాడు? రక్షణ దేవుడు కలుగు చేస్తున్నటువంటి వాడైనాడు. అపరిమితమైనటువంటి జ్ఞానము చేత మానవ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించుటకు దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. దేవుని యొక్క జ్ఞానం అంటండి లోకమంతా కూడా నిండి ఉందంటండి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఆ పరిశుద్ధ స్థలములో నివసించుటకు కోరదగినటువంటి వ్యక్తిగా మార్చబడుతున్నాడో మన ఆత్మీయ జీవితంలో రక్షించబడి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి వెళ్ళినటువంటి ప్రజల వలె మనం ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు మహాజ్ఞాని అయి ఉన్నాడు. దేవాది దేవుడు జ్ఞానము చేత మన నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సర్వాధికారైనటువంటి శక్తి ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానం మానవ జీవితాల్లో ఇదిగో ఆయన పొందుపరచుటకు ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు చేత దేవుడు నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మన దేవుడు ఏమై ఉన్నాడంటే జ్ఞానము కలిగినటువంటి వాడై ఉన్నాడు. మానవ జీవితానికి రక్షణ కలుగు చేసే దేవుడై ఉన్నాడు. శక్తి అయినటువంటి దేవుడై ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి కార్యలు జరిగించు దేవుడై ఉన్నాడు. మరో మాట కూడా అక్కడే చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగజేయువాడను. వీటన్నిటినీ కలుగు చేసింది ఎవరంట? సర్వశక్తివంతుడు దేవుడు కలుగు చేస్తున్న వాడై ఉన్నాడు. ఆ కీర్తనకాడు 100వ కీర్తన 3వ చరణంలో రాసినటువంటి విధంగా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడు, ఎన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలటువంటి వారిని సంగతి మనం తెలుసుకున్నటువంటి ప్రజల వలె ఉండాలి. ఎందుకంటే నిజమైనటువంటి ఒక సంతోషం ఆనందము మనం కలిగి ఉండాలంటే కనుక ఈయన ఎవరో మనకు తెలుసుకోవాలి. చూడండి, వెలుగు
ఇరుకును చీకటిని సమస్తమును కూడా దేవుడు చేసినటువంటి వాడై ఉన్నాడు. సమస్తము ఆయన ద్వారానే కలిగిన ఆదికాండంలో మనకు కనబడుతుంది కదా. ప్రతిదీ ఆయన నోటి మాట ద్వారానే చేసినట్లుగా ప్రతిదీ కూడా మానవ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు అన్నిటినీ దేవుడు సమకూర్చినటువంటి వాడై ఉన్నాడు. నిజంగా ఆయన సమకూర్పు ఎంత గొప్పదండి. ఆయన చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఎంత గొప్పవి. దేవుని నోటి మాట ద్వారానే సమస్తము కలుగు చేయబడిని, సమస్తము కూడా కలిగిని. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట ద్వారానే సమస్తము కూడా నెరవేర్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. కానీ మానవుని మట్టికి ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు తయారు చేసినటువంటి వాడై ఉన్నాడు. దేవుడు చేసి తన మనస్సు తన ఉద్దేశం అంతటిని కూడా అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా ఆయన పోలిక చెప్పిన అంటే ఆయన చిత్తం ఏంటో, ఆయన తలంపు ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఇదిగో వాటిలన్నిటిని కూడా మానవుని యొక్క పక్షమై అంటే ఒక గొప్ప ఆశీర్వాదానికి యోగ్యుడిగా మనిషి మార్చబడు నిమిత్తమై దేవుడు కలుగు చేసినటువంటి వాడై ఉన్నాడు. ఇన్ని గొప్ప మేలులు దేవుడు ఎందుకు చేశాడు, ఇన్ని కార్యాలు దేవుడు ఎందుకు చేశాడు, ఇన్నిటిని దేవుడు ఎందుకు సృజించాడు, ఇన్ని వాటిని దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే మానవుడు సంతోషంగా ఉండునట్లుగా, మానవుడు తన జీవితంలో ఆనందంగా ఉండునట్లుగా దేవుడు ఇవన్నీ చేసినటువంటి వాడై ఉన్నాడు. కానీ మనిషి ఆజ్ఞ అతిక్రమము చేసి పాపాన్ని ఆపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఇదిగో సమస్త ఆశీర్వాదాలకు దూరమైపోయి తన జీవితంలో శాపాన్ని ఆపాదించుకున్నటువంటి వ్యక్తిగా దేవునికి దూరమైపోయినటువంటి వాడై ఉన్నాడు. కానీ దేవుడు కనికర సంపన్నుడు గనక మానవుని తిరిగి మరలా ఒక రక్షణ ఆనందము చేత ఒక పరిపూర్ణమైనటువంటి కార్యాల చేత నడిపించున్నట్లుగా ఈనాటి వరకు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క మానవ జీవితాలు కూడా సేద తీరుతూ ఆశ్చర్యమైనటువంటి రక్షణ పొందుకున్నటువంటి ప్రజల వలె ఆయన ఎవరో అన్న సంగతులు తెలుసుకుని సాగిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఈ రోజున దేవుడు ఎంత గొప్పవాడో నీవు తెలుసుకోవాలి. ఆయన వేటిని కలుగు చేశాడో అవి ఎంత శక్తివంతంగా మార్చబడి ఉన్నాయన్న సంగతులు కూడా మనం గ్రహించేటువంటి ప్రజల వలె ఉండాలి. నిజంగా దేవుడు సముద్రానికి ఇదిగో ఎలలు వేసినటువంటి వాడై ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయనకు లోబడుతూ ఉంది. కానీ మనిషి లోబడుతున్నాడా? మనిషి యొక్క జ్ఞానము ఈ దేనికి ఆధారము చేసుకుని నడుస్తూ ఉంది ఈ రోజున? మనిషి జ్ఞానము దేవునికంటే మించినటువంటి కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతుంది. దేవుడు అసహించుకున్నటువంటి ప్రతిదీ, దేవుడు వద్దనుకునే ప్రతిదాన్ని కూడా మనిషి తన జ్ఞానము చేత ఆపాదించుకున్నటువంటి వ్యక్తిగా మార్చబడినటువంటి వాడై ఉన్నాడు. అయినా ప్రభు ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు. ప్రైజ్ లార్డ్. ఆయన అపురూపమైనటువంటి ప్రేమ చేత నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఎరగని ప్రజలారా, మీరు ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే పర్వాలేదు, కానీ సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు ఎవరో మీరు తెలుసుకోవాలి. ఆయన చేస్తున్న ఆశ్చర్యమైనటువంటి కార్యాలంటో మీరు తెలుసుకున్నటువంటి ప్రజల వలె ఉండాలి. అక్కడే యెషయా గ్రంథంలోనే ఆ 45వ అధ్యాయంలో కొంచెం వెనకెళ్ళి 6వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచుతిని యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆ వాక్య భాగంలో మనకు అర్థమవుతున్నటువంటి స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే మనము దేవుణ్ణి ఎరగకపోయినా, లేదంటే కనుక దేవుణ్ణి మనం అసహించుకున్నా, దేవుణ్ణి వద్దనుకున్నటువంటి ప్రజల వలె మనం నిలిచినా సరే మన పక్షాన ఎంతో గొప్ప ప్రేమను దేవుడు చూపించినటువంటి వాడై ఉన్నాడు. మరో మాట అక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. నేనే నీ దేవుడును, నేను గాక మరి ఏదీ లేదన్న సంగతి అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. వాక్యాన్ని మనం గ్రహించేటువంటి ప్రజల వలె ఉండగలిగితే ఆ సర్వశక్తి దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో అన్న సంగతులు ఈరోజు నీవు గమనించాలి. ఆయన ఎవరు? మన ఆత్మకు రక్షణ కలుగు చేసిన దేవుడు, నెమ్మది చేత నీ కుటుంబాన్ని నడిపించుటకు ఇష్టపడినటువంటి దేవుడు, వక్రమైనటువంటి మార్గంలో సాగిపోతూ ఉండగా సక్రమైనటువంటి మార్గంలో నిన్ను నడిపించుటకు ఇష్టపడినటువంటి దేవుడు, నీ జీవితము పాడైపోయి పతనమైపోయి భయంకరమైనటువంటి చీకటి అంధకార శక్తుల చేత పీడించబడుతూ కట్టబడినటువంటి నీ జీవితాన్ని అటువంటి సంఖ్యలను విడుదల చేసి ప్రేమామృతను నీ హృదయంలో పోసి ఓ చక్కటి మార్గంలో నీవు నడుచున్నట్లుగా ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు దేవుడు ఎన్నో నీ పట్ల చేసినటువంటి వాడు. ఈయన సజీవుడు. ప్రైజ్ లార్డ్. కృపగల మేలులను ఎడల జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఈయన. నీ పక్షమై అనుక్షణం ఆలోచిస్తున్న దేవుడై ఉన్నాడు. నీవు నశించిపోవుట ఇష్టము లేని దేవుడై ఉన్నాడు. నీవు దీవించబడుట ఆయన చూడాలని ఆశపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. సదాకాలము నిన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఈయన కాక మరి ఎవరు ఈ రీతిగా ప్రేమించిన వారని దేవుడు స్పష్టంగా అక్కడ నీతో పలుకుతున్నటువంటి వాడై ఉన్నాడు.
దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి, దేవుళ్ళు ఉన్న ఆధిక్యత ఏంటో మనం తెలుసుకోవాలి, ఎందుకు మానవ పట్ల దేవుడు ఇంత ప్రేమను చూపించాడన్న సంగతిని తెలుసుకోవాలి. నీవు నేను దేవుణ్ణి ఎరగనప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు నా జీవితంలో. కానీ ఒక పరిపూర్ణమైనటువంటి కార్యము దేవుడు నా ఎడలో జరిగించుటకు ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరిచినటువంటి వాడై ఉన్నాడు. నిజంగా అసహించుకుంటూ అటువంటి ఆ దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించేటువంటి ప్రజలన్నా సరే గిట్టని వాడిగా నేను జీవించినటువంటి వాడిని అయ్యున్నాను. వారిని అసహించుకుంటూ సర్వశక్తి ఉన్నటువంటి యేసయ్యను కూడా నేను అసహ్యకరంగా మాట్లాడినటువంటి వాడిగా నిలిచిపోయినటువంటి వాడిని అయ్యున్నాను. కానీ నా జీవితంలో దేవాది దేవుడు ఎన్ని గొప్ప మేలు చేశాడంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే నా కొరకు ఎందుకు ఇతరులు కన్నీరు కలిగి ప్రార్థన చేస్తున్నారు, నా కుటుంబం కొరకు నా బాధల కొరకు ఎందుకు ప్రార్థిస్తున్నారు అని మొట్టమొదట నా ఆలోచన ఆ రీతిగా కొనసాగింది. నిజంగా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరనే ఒక మరొక ఆలోచన నన్ను వేధించింది. కానీ ఈ ప్రశ్నలన్నింటికి కూడా నా దేవాది దేవుడు నా పక్షమే గొప్ప ప్రేమను చూపించి ఆయన హక్కున చేర్చుకుని నేనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణని, నీ పక్షమై ప్రతి అవసరత కూడా నీకు తీర్చి ఉన్నతమైనటువంటి కార్యాల చేత ఒక గొప్ప తృప్తిని నేను నీకు కలుగు చేసేదనని దేవాది దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఇష్టపడినటువంటి వాడయ్యున్నాడు. దేవుణ్ణి ఆత్మీయంగా నడిచిపోతున్న నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వచ్చినప్పుడల్లా చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు ప్రభువుని యేసుక్రీస్తును నమ్ముకున్నావు గనకే ఇటువంటి కష్టాలు వచ్చినవి వారు చెప్పటం జరిగింది. కానీ నా ఆలోచన వేరేగా ఉండేది. నిజంగా మనం భౌతికంగా దేవునిలో లేనప్పుడు యేసు ప్రభుని నమ్ముకోనప్పుడు యేసు ప్రభు మనల్ని పిలవనప్పుడు ఈ కష్టాలు బాధలు శ్రమలు నాకున్నాయే ఇటువంటి అన్నిట్లో నుంచి నేను వచ్చిన వాడినే ఈరోజు కొత్తగా మీరు చెప్పేది ఏంటి అన్నట్లుగా నా ఆలోచన ఆ రీతిగా ఉండేది. లేదు లేదు, దేవుడు నిశ్చయముగా వీటిలన్నింటిలో నుంచి నన్ను విడిపించగలిగినటువంటి వాడని ఒక సమాధానం నాలో ఉండేది. ఆమేన్. ఇతవరికి ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి సమాధానం ఒక గొప్ప జ్ఞానము చేత ఇదిగో ఆయన రక్షణానందము చేత దేవాది దేవుడు నా పక్షమే ఒక గొప్ప మేలు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నా చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజున నువ్వు దేవుణ్ణి వ్యతిరేకించే వ్యక్తివై ఉండవచ్చు, ఒకవేళ దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తివై ఉండవచ్చు, కానీ నా జీవితంలో నన్ను మార్చి ఈ రీతిగా దేవుడిని మీ ఎదుట నిలబెట్టి ఆయన మాట్లాడుకుంటే గల కారణం ఏంటంటే నశించిపోతున్నటువంటి వ్యక్తిని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈరోజున ఆ పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంతరించుకుని దేవుడు ఎవరో మనం తెలుసుకోగలిగితే ఆయన ప్రేమామృతం ఈ రోజున నీ హృదయం నిండా ఆయన నింపుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను దీవించే దేవుడు నమ్మదగినటువంటి వాడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు సజీవుడు, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు చేత నిన్ను ఆయన తృప్తిపరచినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాటలు 100వ కీర్తన 3వ చరణంలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే యెహోవాయే దేవుడని తెలుసుకోండి. దానికి గల కారణం ఏంటంటే ఆయన మనల్ని పుట్టించినటువంటి దేవుడై ఉన్నాడు, మనల్ని కలుగు చేసిన దేవుడై ఉన్నాడు. అందుకే ఆ ప్రేమ నిన్ను విడువక నిన్ను వెంటాడుతూ ఉంది. ఈ క్షణమే కాదు, ప్రతి క్షణమే కాదు, నీ ఉన్నంత కాలము కూడా ఆయన సదాకాలము నీ పక్షమై గొప్ప మేలు చేయటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి నిన్ను పుట్టించినటువంటి వాడై ఉన్నాడు, నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నీవు దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి వలె ఉండాలనేసి మరోసారి నేను చెప్తున్నట్టు వాడిని అయ్యున్నాను. హబక్కు గ్రంథంలో చక్కటి మాట ఉంటది కదా, 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. మహత్యము గలటువంటి జ్ఞానముతో నిండి ఉందంటండి. ఎందుకు ఈ మహత్యం గలటువంటి జ్ఞానం అంటే మానవ జీవితాన్ని ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించే ఆ సర్వాధికారి అయినటువంటి జ్ఞానము నీ పక్షమే ఒక మేలు చేయటకు ఇష్టపడుతోంది. ఈరోజున సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు ప్రతి విషయంలో కూడా గొప్ప మేలు నీ పట్ల చేయటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మనం దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించాలి. దానికి గల కారణం ఆయన మనల్ని పుట్టించినటువంటి వాడై ఉన్నాడు. రెండవ మాట ఏంటంటే అక్కడ ఆయన వారమని ఆయన పిలుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ప్రజలమండి మనం, ఆయన సొత్తు, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలంగా మనం మార్చబడినటువంటి వారమై ఉన్నాం. అంతేకాదు కానీ మరో మాట ఏంటంటే ఆయన మనల్ని మేపుతున్నటువంటి వాడై ఉన్నాడు. అంటే
మనల్ని పోషిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మనకి ఏది అవసరతో ఏది కావాలో, ఏ సమయానికి మన పక్షమై ఏ గొప్ప మేలు దేవుడు మన ఎడల జరిగించుటకు ఇష్టపడుతున్నాడో ఆ మేలు పొందుకున్నట్లుగా మనము దేవుడు ఎవరో, ఆయనే సజీవుడని, ఆయనే సర్వశక్తి అయినటువంటి దేవుడని మనం తెలుసుకునేటువంటి ప్రజల వలె ఉండాలన్న సంగతి కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరు? నశించిపోతున్నటువంటి ఆత్మకు రక్షణ కలుగు చేయగలటువంటి వాడై ఉన్నాడు. మనం పొందిన రక్షణ కడవరకు కాపాడుకోగలిగితే గనక ఆ నిత్య రాజ్య వారసులుగా మనం మార్చబడిపోతున్నాం. ఆయన ప్రేమ, ఉన్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆయన కృప చేత ఎల్లప్పుడూ నిన్ను దీవించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ప్రణాళిక చాలా గొప్పదండి. నిజంగా మానవుని పట్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఒక్కోసారి మన జీవితాల్లో మనకి కలిగినటువంటి బాధలను బట్టి, కష్టాలను బట్టి దేవుని సన్నిధికి వెళ్తాం. ప్రభువా, ఈ సహాయం మాకు చేయవని దేవుణ్ణి అడుగుతాం. సహాయం పొందుకున్నటువంటి మనం ఒక్కోసారి దేవుణ్ణి మరిచిపోతూ ఉంటాం. అటువంటి క్రియలు కలిగి మనం ఉండకూడదు. దేవుడు ఎన్నో మేలు చేశాడని మన పక్షాన నిజంగా ఇంకా మేలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నీవు లోబడగలిగితే, నీ కుటుంబం దేవుని సన్నిధిలో యథార్థమైన మంచి భక్తి కలిగి నడవగలిగితే దేవుడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి మేలులు ఇంకా దాచి ఉంచాడు. అవన్నీ నీవు పొందుకుంటావండి నిశ్చయముగా. పరిశుద్ధ గ్రంథములు ఎన్నో వాగ్దానాలు మానవుని కొరకై ఉన్నవి. ఆ వాగ్దానాలన్నీ నీవు స్వతంత్రించుకోవాలని, ఆ వాగ్దానాలన్నీ కూడా నీ పక్షమై నెరవేర్చబడాలని కూడా దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో పాపాన్ని ఆపాదించుకుని ఎందుకు మనం దేవుడికి దూరం అయిపోతున్నాం? దేవుని ఆశీర్వాదానికి ఎందుకు దూరం అయిపోతున్నాం? దేవుడు ఎవరో తెలుసుకోగలిగితే, ఆయన ప్రేమలో నీవు గనక సాగిపోగలిగితే ఎన్నో గొప్ప మేలు దేవుడిని ఎడలు చేయటకు ఇష్టపడుతుంటాడు వాడై ఉన్నాడు. ఈ రోజున గమనించండి, గత కాలంలో దేవుడు అంటున్నాడు కదా, సమస్త దేశములారా ఆయన నామాన్ని ఘనపరచండి. దాని గల కారణం ఏంటి? ఆయనే సర్వశక్తి ఉంటుంది దేవుడు, నేనేమి దేవుడినై ఉన్నాను అనేసి ఆయన మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సేవించాలి, దేవుని సన్నిధిలో మనం ఉండేటువంటి ప్రజల వలె ఉండాలి. ఆయన ఎవరో మనం తెలుసుకున్నాం, ఆయన ఉన్నటువంటి విశ్వస్తమైనటువంటి సంగతులు ఏంటో మనం తెలుసుకున్నాం. దేని ద్వారా మన ఆత్మకు రక్షణ కలుగుతుందో తెలుసుకున్నాం. దేని ద్వారా మనం కాపాడబడుతున్నామో మనం తెలుసుకున్నాం. ఆయన ఎంత గొప్పవాడో, అంత గొప్పవాడైనటువంటి దేవాది దేవుడు, అన్నింటినీ సృజించినటువంటి సర్వశక్తి అయినటువంటి దేవుడు మానవుని ఇంకా ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడంటే కనికరము చూపిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకోగలిగితే ఆయనలోని ఆశీర్వాదం నీకు నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది. నీవు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది, సమాధాన సంబంధమైనటువంటి మేలు చేత తృప్తిపరచబడతావు. మరో మాట చెప్పన, ఎవ్వరు ఇవ్వటువంటి గొప్ప రక్షణ చేత, పరలోక రాజ్య వారసత్వం చేత ఆయన సన్నిధిలో సదాకాలం బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున విశ్వాసం ఉంచి గనక నీవు దేవుని వైపు చూడగలిగితే, దేవుని మాటలను వినగలిగితే గనక వాటిని హృదయంలో, నీ హృదయమైనటువంటి పలక మీద వాటిని రాసుకోగలిగితే గనక నిశ్చయముగా నీవు రాసుకున్న ప్రతి మాట, నీవు గుర్తుంచుకున్న ప్రతి మాట, నీ జీవితంలో ఇదిగో చెవులార హృదయపూర్వకంగా నీవు విన్నటువంటి మాట నిన్ను ఆశీర్వాదమైనటువంటి బాటలో నడిపించగలిగినదయ్యున్నది. హల్లెలూయా. ఈరోజు నీవు చేయవలసినటువంటి చిన్న పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలంతే. ప్రభువా, నీవెవరో మేము తెలుసుకున్నాం ప్రభు. నీ సన్నిధికుడి శ్రేష్టమైనటువంటి ఈవులు లేదో మేము గ్రహించుటకు ఇష్టపడుతున్నామయ్యా. మమ్మను కూడా నీవు ఆశీర్వదించు ప్రభు అనేసి దేవుని సన్నిధిలో మోకరించగలిగితే ఇంకా గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడు. చాలా వరకు మన వాక్య భాగాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ దానిలో ఉన్నటువంటి వివరణ మనం గ్రహించుకోగలిగితే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు దాంట్లో దాచబడి ఉన్నాయి. ఎన్నో మేలులు మనం పొందుకోబోతున్నాం. ఈ 100వ కీర్తన ఇప్పటి వరకు కూడా చదివినటువంటి చరణాలే కాకుండా ఇంకా రాబోతున్న రోజుల్లో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుంటూ ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలకి యోగ్యులుగా మనం మార్చబడదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, హృదయాన్ని తెరవండి. దేవుని తట్టు మీ పెదవులను విప్పి పరిశుద్ధాత్మ దేవుని పాదాల చెంత అర్థించండి. ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. జీవాధిపతి, నీ మాటలు ఎంతో గొప్పవి ప్రభు.
మానవ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయటకై సమస్త దేశములు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ప్రభు ప్రతి పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడితే ఇదిగో నీవు గొప్ప మేలు చేసేటువంటి దేవుణ్ణి సెలవిచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ఈరోజు నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలతో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. నీవు ఎవరో నీ బిడ్డలకు తెలియనట్లుగా నీవు చేసే కార్యాలేంటో మొట్టమొదట ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఇదిగో భౌతికమైనటువంటి జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదము కలుగు చేసే దేవుడు నన్ను నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు యేసయ్య. జ్ఞానము లేనటువంటి వ్యక్తులు నీ సన్నిధికి వచ్చి నేను అడిగితే జ్ఞానాన్ని నువ్వు ఇస్తావని సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభు. ఆనాడు సొలొమోను మొదలుకుని ప్రభు అత్యధికమైనటువంటి జ్ఞానము చేత నింపబడి నీ సన్నిధిలోకి వెళ్ళినటువంటి పరిపూర్ణమైనటువంటి కృపగలను ఆశీర్వాదాలు ఎందుకు పొందుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. ఈనాటి నీ ప్రజలు బిడ్డలు నాయన ప్రభు మంచి జ్ఞానము చేత అభివృద్ధి పదంలో నిలబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు నీవే సమస్త జ్ఞానము చేత నిన్నటువంటి దేవుణ్ణి సెలవిచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ఆత్మీయ జ్ఞానము చేత భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానం చేత కుటుంబాన్ని నాయన ప్రభు తన ఇంటిని తనను కట్టుకుని యథార్థమైన మంచి జీవితంలో నడిచే కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ మాటకు లోబడి విధేయత కలిగిన మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామలి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దివ్యమైనటువంటి సన్నిధి సాన్నిధ్యం సదా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.